సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాదాపూర్ సీసీఆర్టీలో భారత్ కళా మండపం, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాలకు మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కళలు వినోదాన్ని పంచడమే కాకుండా వాటిలో విజ్ఞానం కూడా దాగి ఉందన్నారు. నేటి సమాజంలో కొన్ని కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఘంటసాల పేరు మీద భారత్ కళా మండపం, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలోని కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలను చైతన్యపరచడంలో అవి ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వర్తిస్తున్నాయి. కర్ణాటకలో యక్షగానం, నృత్య కళారూపకం కూడా మన ఇతిహాసాలకు సామాన్యుని దగ్గర చేసే ప్రక్రియ. తెలుగువాడైన త్యాగయ్యకు తమిళనాట అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక వారసుగా నిలబడ్డాన్ని ఒక ఐక్యతగా మనం పిలుచుకోవచ్చు. బుర్రకథ, చిందు యక్షగానం, బుర్ర వీణ, తోలుబొమ్మలాట, పద్య నాటకాలు వంటి కళలు ఎన్నో ఉన్నాయి. తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలది పెద్ద పాత్ర. కొన్ని కళలు ఇవాళ తగిన ప్రోత్సాహం లేకుండా అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మళ్ళా తిరిగి మనం వాటికి ఊపిరి రోది మనం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. సంగీతం అనేటువంటిది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం, సంస్కృతి మన అస్తిత్వము. అది దీనికి భాష, సంగీతము, కళలు, నాటకాలు వంటి అనేకమైనటువంటి ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. రామ్జీ గొండు, బొమరం భీం ట్రైబల్ మ్యూజియం కూడా రాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. సంగీత నాటక అకాడమీ సౌత్ ఇండియా బ్రాంచి ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం. కల్చరల్ సెంటర్ కట్టుకోబోతా ఉన్నాం. మరి ఘంటసాల గారి పేరు మీద కళామంటపాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్ని కూడా జయప్రదం కావాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు మరి ఈ యొక్క సహాయ సహకారాలు కావాలి.